అందరూ బాగున్నారా? నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఈరోజు నేను మార్నింగే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను మీకు. సో ఫైనల్లీ ఏంటంటే చాలామంది నాకు సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతున్నారు, బట్ వ్యూస్ మాత్రం అస్సలు పెరగట్లేదు. ఏంటనేది తెలియదు, బట్ దానికైతే నేను చాలా 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 ఫీల్ అవుతున్నాను. డైలీ మెంటల్లీ అయితే చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాను అన్నమాట, చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను. సో అంత ప్రాబ్లమ్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత కష్టపడి చేసిన తర్వాత వ్యూస్ రాకపోతే, సబ్స్క్రైబర్స్ ఉన్నారు బట్ వ్యూస్ రాకపోతే ఎక్కడ అసలు తేడా జరుగుతుంది అనేది నాకు తెలియదు కదా. పోనీ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్లో చెప్పండి. అండ్ మీకు నేను మీకు నచ్చేటట్టు వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. సో కాబట్టి మీరు నా బ్లాగ్ అయితే చూసేయండి. కాకినాడ విశేషాలు అయితే ఏమీ లేవు ఈరోజు, లాక్డౌన్ లాక్డౌన్ లాక్డౌన్. బట్ అందరూ తిరిగేస్తున్నారు, మా హౌస్లో మాత్రం మాకు ఇంకా లాక్డౌన్ నడుస్తుంది. మేమైతే ఇంకా బయటకు వెళ్ళట్లేదు. మొన్న మీతో షేర్ చేశాను కదా లాస్ట్ వీడియోలో, కొంచెం మెడికల్ పరంగా నాకు హెల్త్ బాగోకపోతే చెవి పోటు వస్తే వెళ్ళాను అనమాట. అప్పుడు మొత్తం అంతా షూట్ చేసి మీకు చూపించాను కదా. సో అది అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఫర్దర్గా కూడా చాలా యూజ్ అవుతుంది, అంటే మీలానే ఇంకొంతమంది చూడటానికి ఉపయోగపడుతుంది అన్నమాట లైక్ చేయడం వల్ల. సో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫీలింగ్స్ ఏంటనేది నాకు కామెంట్లో కూడా చెప్పండి. ఓకే, సో ఈరోజు వ్లాగ్ ఏంటనేది చూసేయండి. అండ్ అలాగే నేను ఇక్కడ మైక్రో ఓవెన్కి సంబంధించి ఇక్కడ చూస్తున్నారు కదా, అది కొత్తది అన్నమాట. మేము మాకు వెడ్డింగ్ డేకి గిఫ్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్, అంటే నా హస్బెండ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి గిఫ్ట్ ఇచ్చారనమాట. అది దానికి సంబంధించి లోపల అయితే ఓన్లీ గ్లాస్ ట్రే వచ్చింది, కానీ ఇంకా మెటీరియల్స్ ఏం రాలేదన్నమాట. ఆ బౌల్ సెట్ అది మా వారిని తీసుకొచ్చారు, బట్ నేనైతే వెళ్ళలేదు. నేను వెళ్తే అన్ని రకాలు కొనేస్తాను, ఈయనైతే మూడే కొనుకొచ్చారనమాట. చూద్దాం, అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. అండ్ ఎంత కాస్ట్, అసలు అవి ఎలా ఉన్నాయి ఏంటి, ఒకవేళ మీకు ఓవెన్ లేకపోతే ఒకవేళ తీసుకుందాం అనుకుంటే సో ఇది యూజ్ అవుతుంది. అలాగే నేనేం కుకింగ్ చేస్తాను అనేది కూడా మీరు చూడండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. సో కీప్ వాచింగ్ మై ఛానల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్కి పోహా చేస్తున్నాను అన్నమాట. సో పోహా వచ్చేసి నేను యాక్చువల్లీ ఇంతకుముందు రెసిపీని షేర్ చేస్తున్నాను. ఇంకా ఏంటంటే ఈరోజు అయితే అసలు రవ్వ ఉప్మా చేశానన్నమాట, అది ప్రాసెస్ మీకు అందరికీ తెలిసిందే కదా, గోధుమ రవ్వ. సో అందుకని చెప్పి పోహా చూపిస్తున్నాను. ఇది నేను పొడి పొడలాడుతూ రావడానికి ఏం చేస్తానో ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను అన్నమాట. ఫస్ట్ మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పోహాని ఇలా వేసి ఇందులో స్ట్రైనర్లో వేస్తాను. అప్పుడు వాటర్ని ఇలా పై కింద ఒక బౌల్ పెట్టుకుని పైనుంచి వాటర్ పోస్తాను అనమాట. అంతే, ఇంకా వాటర్లో నానబెట్టడం అలాంటిది ఏం చేయనమాట, ఇలా వదిలేస్తాను. ఇప్పుడు నేను ఏంటంటే ఇంకొంచెం వాటర్ పోస్తున్నాను, అంటే పూర్తిగా తడిచేలాగా మనం వాటర్ పోసేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ పాన్ పెట్టుకుని లైక్ మనం ఉప్మాకి ఎలా ఫ్రై చేసుకుంటాం అన్నీ, సో పల్లీలు, ఇంకా పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, సో అవన్నీ వేస్తున్నాను అన్నమాట. సో ఇవన్నీ వేసిన తర్వాత ఆనియన్స్ ఎక్కువగా ఉంటే, ఆనియన్ పీసెస్ ఎక్కువగా ఉంటే పోహా బాగుంటుంది, అటుకులు ఉప్మా చాలా బాగుంటుంది. అండ్ అల్లం కూడా వేస్తున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. చాలామందికి పోహా అంటే కొంచెం మెత్తగా అయిపోవడం లేదా ఉండలు కట్టేయడం, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ అలా జరగకుండా ఏంటంటే ఎక్కువసేపు నానబెట్టేయడం వల్ల, నానబెట్టేసి అలా వదిలేయడం వలన అటుకులు అనేవి ఉండలు కట్టేయడం, మెత్తగా అయిపోవడం అనేది ఉంటుందన్నమాట. సో మెత్తగా అయిపోతే అస్సలు తినబుద్ది కాదు, పోహా అనేది చాలా చిరాకు వస్తుంది. ఇందులో పసుపు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా వాటర్ వేసి పెట్టుకున్నాం కదా, చూడండి చక్కగా పొడి పొడి ఆడుతుంటుంది, దగ్గరగా విడివిడిగా ఉంటాయన్నమాట, చక్కగా మీకు చూస్తే తెలిసిపోతుంది. సో ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి, సరిపడగా సాల్ట్ కూడా వేసుకోండి. సో అంతే, ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను నా పసుపు ఏంటంటే కొంచెం బాగాలేదు, అయినా అయిపోయిందిలేండి, ఇది మంచిగా కలర్ రావట్లేదు, అయినా సరే అలాగే వాడేసాను చాలా వరకు. సో లైట్గా పసుపు అనేది కలర్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా అందులో యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే, స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి, మంచిగా బాగుంటుంది. సో ఇప్పుడు మునక్కాడ కర్రీ చేస్తున్నాను, మునక్కాడ ఎగ్.
అన్నమాట. మంచిగా ఉంటుంది, ఎలా చేస్తాను అనేది కూడా చూడండి. పసుపు అయిపోయింది అన్నాను కదా, ఇది వేరే ప్యాకెట్ తెప్పించాను అన్నమాట. సో ఇది ఎలా ఉంటుందో చూడాలి. అండ్ నేను ఈ జార్ అనేది ఎగ్జిబిషన్లో తీసుకున్నాను, నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇలాంటివి అనేవి, సెరామిక్ బౌల్స్ ఇలాంటివి చాలా బాగుంటాయి కదా, అండ్ నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఇలాంటిది ఇంకొకటి కూడా ఉండింది, బట్ ఇందులో నేను పసుపు వేసుకుంటాను, చాలా ఇష్టం నాకు ఇది. కలర్ కూడా చాలా బాగుంటుంది చూడండి. సో మీకు ఇలాంటివి ఇష్టమా లేదా నాకు కామెంట్లో చెప్పండి. అయితే ఇక్కడ ఉప్మానుకు నేను లాక్డౌన్ కదా, మనకి డీమార్ట్కి అది వెళ్ళడం మంచిగా కష్టంగా ఉంటుందని చెప్పి ఇలా నేను ఎక్కడో తెప్పిస్తే షాప్లో అది అసలు బాగాలేదన్నమాట. సో అందుకని చెప్పి నేను చూడండి ఇలా ప్లేట్లో వేసాను. వాళ్ళు స్టోన్స్తో పాటు ఇది మిక్సీ పట్టేసినట్టుగా ఉందన్నమాట, అలా అనిపించింది. నేను మళ్ళీ గోధుమ రవ్వతో చేస్తాను, నేను ప్యాకెట్ అలా వదిలేసాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను కదా, ఫస్ట్ కొంచెం పసుపు వేసి ఎగ్స్కి మంచిగా నైఫ్తో నాట్స్ పెట్టేసి ఫ్రై చేస్తే బాగా ఫ్రై అవుతాయి. అండ్ ఇందులో నేను ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటోస్ను కూడా యాడ్ చేసుకోండి. నేను ఒక 2 టమాటోస్, మునక్కాడ కదా మునక్కాడ టమాటో కాంబినేషన్ బాగుంటుంది, సో కాబట్టి టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట. నేను ఎప్పుడు కూడా ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి తొందరగా సాల్ట్ యాడ్ చేస్తాను, ఇది అందరికీ తెలిసిందే. ఒకవేళ మీకు తెలియకపోతే ఇది కూడా ఒక టిప్గా తీసుకోండి ఓకే. ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను టమాటోస్ని కూడా యాడ్ చేసి ఇవి మొత్తం కూడా మంచిగా కుక్ అయిపోవాలన్నమాట, అంటే మగ్గిపోవాలి, దగ్గరగా అయిపోవాలి. సో అప్పుడే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను సరిపడగా కారం ఇంకా ఉప్పు యాడ్ చేసుకుంటాను. సో ఇవి మీ స్పైసీకి మీకు ఎంత ఇష్టమో అంత కారం మీరు యాడ్ చేసుకోవచ్చు, అలాగే సాల్ట్ అవన్నీ కూడా కామన్ కదా, మీకు ఆల్రెడీ కుకింగ్ వచ్చే ఉంటుంది కాబట్టి కారం ఎంత వేయాలి ఉప్పు ఎంత వేయాలి అనేది ఐడియా ఉంటుంది కాబట్టి. సో మీ టేస్ట్కి తగ్గట్టు ఈ కారం ఉప్పు అనేవి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఒక 2 స్పూన్స్ ఫుల్ స్పూన్స్ కారం అయితే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో నేను మునక్కాళ్ళు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను, మంచిగా కడిగి పెట్టేసుకున్నాను కట్ చేసి. ఈ మునక్కాడ అనేది చాలా టేస్ట్ ఉంది, యాక్చువల్లీ బాగున్నాయి. కొన్ని కొన్ని మునక్కాయలు ఏంటంటే చేదు రావడం, జిగు రావడం, వండిన తర్వాత చండాలంగా కూర అయిపోవడం అలా జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇవి కూడా వేసుకున్న తర్వాత ఎగ్స్ వేసేసి మంచిగా ఒక 1 గ్లాస్ 1½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుంటే కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవడమే మంచిగా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఓవెన్కి సంబంధించిన బౌల్స్ అని చెప్పాను కదా, సో అవి చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి తీసుకొచ్చారు. ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి ప్యాక్ ఆఫ్ 3 బౌల్స్ ఇంకా 2 స్పూన్స్ వచ్చాయి. మైక్రోవేవ్ అని ఉంది చూడండి, ఇక్కడ మీకు ఫుల్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి కలర్ ఇందులో స్కై బ్లూ ఉంది, లోపల అయితే పింక్ ఉందన్నమాట. సెట్ ఆఫ్ 5 పీసెస్ బిగ్గా ఉంది, బట్ 5 అంటే స్పూన్స్తో కలిపి 5, సో జనాల్ని ఇంకా అదనమాట. 5 అంటే ఏదో అనుకుంటాం, మా వారు కూడా 5 5 అంటే నేను 5 బౌల్స్ ఉన్నాయేమనుకున్నాను. స్పూన్స్తో కలిపి 5 అన్నమాట. ఓపెన్ చేసి చూస్తే ఇది ఇలా ఉందండి. ఇందులో పింక్ కలర్ బౌల్స్ ఉన్నాయి, ఇవి రెండు, ఆ పక్కన ఒకటి ఉంది కదా అదొకటి అంతే. ఇక్కడ ఇవి నాకు ఏమనిపిస్తుంది అంటే నేను ఫస్ట్ టైం ఓవెన్ యూజ్ చేయడం, యాక్చువల్లీ మామూలు ప్లాస్టిక్ బౌల్స్ లాగా అనిపిస్తున్నాయి, బట్ ఏమో నాకు తెలియదు కదా, సో అందుకే చెప్తున్నాను. అండ్ స్పూన్స్ వచ్చేసి ఇవి అండి, 2 స్పూన్స్ ఉన్నాయి, రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయన్నమాట. సో ఇలా ఉన్నాయి. అండ్ ఇంకా కేక్ ట్రేస్ ఇలాంటివి తీసుకోవాలి. యాక్చువల్లీ దీనికి తెలీదు, కొన్ని చూస్తేనే కానీ తెలియదు కదా, చూపించాలి ఫస్ట్, చూపిస్తే తీసుకొస్తారు. నన్ను అయితే బయటకు తీసుకెళ్లే అవకాశం ఈ మధ్యకాలంలో అసలు నాకు కనిపించేలా లేదు. లాక్డౌన్ ఎత్తేసినా కరోనా అంతరించిపోయినా సరే మా వారు ఇంకా కొన్నాళ్ళు మాకు లాక్డౌన్ ప్రకటిస్తారనమాట, అంత స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా కేరింగ్, చాలా నేను అంత కేరింగ్గా ఉన్ను, నా హస్బెండ్ బాగా కేరింగ్ అన్నమాట. ఇక్కడ బౌల్స్ చూసారు కదా, ఇది నార్మల్ ప్లాస్టిక్ బౌల్స్ లాగా అనిపించింది నాకు, బట్ వీటి ఏంటి టైప్స్ వేరే ఉంటాయి కదా ఓవెన్స్లో కానీ వేరేగా. దీని ప్రైస్ వచ్చేసి 5 6 25 రూపీస్ అనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.